దేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో జరుపుకునే సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి ఎంతో విశిష్టమైన మరియు ప్రచారం పొందిన పండుగ. పల్లె పట్టణం నగరం అనే సంబంధం లేకుండా ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి ముఖ్యంగా ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణయానం పూర్తి చేసుకొని ఉత్తరయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ పండుగను జరుపుకుంటారు అనగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. అవి భోగి, మకర సంక్రాంతి, కనుమ. మొదటి రోజు భోగి. భోగి అనే పదం బుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగి రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. భోగి మంటలలో సంవత్సర కాలంగా పేరుకుపోయిన చెత్త, పనికిరాని వస్తువులు, పాత వస్తువులు అగ్గిలు వేసి కాల్చేస్తారు. భోగి అలా పాత వస్తువులను కాల్చేయడం ద్వారా వారి దురదృష్టులు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా నెల రోజుల నుంచి చేసిన బొగ్గర్మలను, పిడికలను కట్టేసి భోగి మంటలో వేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయడం, పాలు పొంగించడం, సాయంత్రం బొమ్మల కొలు ఏర్పాటు చేయడం భోగి రోజు చేస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు వేడి పండ్లు కొయ్యడం అని భావిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనగా సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలో కదలడం ద్వారా దీనిని మకర సంక్రాంతి సంబోధిస్తారు. మకర సంక్రాంతి రోజు అందరూ కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ఆరాధించారు. పిండి వంటను నైవేద్యాలతో ఎంతో ఘనంగా కుటుంబం యొక్క ఆనందోత్సవాలను జరుపుకుంటారు. ఈ రోజున గాలి పట్టాలు ఎగురవేయడం, కోడి పందాలు పాడడం వంటివి చేస్తారు. ఆడవారు ముగ్గుల పోటీలు పోవడం చేస్తారు. ఈ పండుగ రోజున ధాన్యం, వస్త్రాలు, నూగులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. మూడవ రోజు కనుమ. కనుమ సంక్రాంతి పండుగకు సంబంధించిన చివరి ఈ రోజు. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి పశువులను ఎంతో అందంగా నీటితో శుభ్రం చేసి అలంకరించి వాటిని పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా వారి ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతుందని వారి నమ్మకం. ఎద్దుల పందాలు, కోళ్ళ పందాలు ఈరోజు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి సాగనంపటానికి చివరిగా గజం ముగ్గు వేసి సంక్రాంతి పండుగను ముగిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన ఎన్సిపల్ మ్యామ్.